కావలి నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లు చేర్చారని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బనాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లు చేర్చిన వారి భరతం పడతామని హెచ్చరించారు. దొంగ ఓట్లను యాక్సెప్ట్ కొట్టిన వారిపై చర్యలు తీసుకునే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఓటర్ల ఇంటింటి పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉండాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కానీ బీఎల్ఓలు సహకరించడం లేదన్నారు. వారు తిరిగే సమయాలు తెలియజేయాలని కోరారు. దగదర్తి పోలీసులు పక్షపాత ధోరణి మానుకోవాలన్నారు. వారి కళ్ల ముందు వైసీపీ నాయకులు అక్రమ గ్రావెల్ తరలిస్తే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ సానుభూతి పరులు ఇంటి అవసరాలకు తరలిస్తే కేసులు పెడుతున్నట్లు చెప్పారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదైనా అంటే సవరణ చేసుకోమని దీని నిమిత్తం ప్రతి బూత్ కి ఒక బిఎల్ఓని ఇచ్చారు. గవర్నమెంట్ సైడ్ నుంచి పార్టీ సైడ్ నుంచి మేము ఒక బిఎల్ఏగా మా మనిషి వారు పోతారు. వీళ్ళిద్దరూ ఆ బూత్ లో తిరిగి ఏదో తప్పులుంటే సవరణ చేసుకోమని ఎప్పుడు జరగని విధంగా ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం చాలా సంతోషం. అయితే దీన్ని ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఇప్పటికి వారం అయింది, వారం రోజులుగా ఇప్పటికి ఎక్కడ సరిగా స్టార్ట్ అయిన దాఖలా లేదు. ఏ బిఎల్ఓ సహకరించట్లేదు. బిఎల్ఓ ఏమంటారంటే మాకు ఇదే కాదు, మాకు ఉద్యోగం ఉంది, మేము టైం ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. మేము టైం ఉన్నప్పుడు అంటే ఏదో ఒక టైం చెప్పండి, పలాన్ టైం, అది ఉదయాన 10 నుంచి 1 గంట వరకు, 1 నుంచి 5 గంటల వరకు టైం ఇవ్వండి, మేము కోరుతున్నాం. మేము కోరేది కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం. మాకు చెప్తే మేము మా పార్టీ సైడ్ నుంచి మేము బిఎల్ఏని మీరు చెప్పిన దానికి మేము ఆ బిఎల్ఓతో ప్రతిదీ తిరగాలని ఉద్దేశం. దొంగ ఓట్లు దొంగ ఓట్లు, ఒక నిజాయితీగా ఎవరు ఓట్లు చేర్చుకుంటే దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి? మీరు చూపిస్తా, మీకు చిత్తశుద్ధి ఉందా? రండి. మీకు దొంగ ఓట్లు ఎవరు చేర్చారో దాన్ని తేవాలి. వాడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దళితుడు ఇంకొక దళితుడు ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీ సబ్సిడీలు వస్తే పట్టా భూములో ట్రాక్టర్ లో మిషన్ మట్టి తోలుతుంటే మీరు పట్టుకొని కేసు పెడతారు దగదర్తి పోలీస్ స్టేషన్ లో. ఈ రోజు వదిలిపెట్ల, అదే దగదర్తి పోలీస్ స్టేషన్ పక్కనే కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో డైలీ పెద్ద మిషన్ 200 మిషన్ పెట్టి కొన్ని 100 ట్రిప్లు వెళ్తుంటే మీ కళ్ళు కనపడలేదా? దళితులకు ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయమా? మీరు దళితులు అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపు? ఏం మాట్లాడలేననే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.